हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो लो मार्च पार्ट 4 करंट अफेयर्स डिस्कस చేయబోతున్నాము। सो ऑलरेडी पार्ट 1 2 3 ని అప్లోడ్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ రిగార్డింగ్ మార్చ్ కరెంట్ అఫేయర్స్, రైట్। సో ఈ వీడియోలో ముఖ్యంగా మనకి మార్చ్లో జరిగిన అన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట, రైట్। సో ఫస్ట్ టాపిక్ ఏందో ఒకసారి చూద్దాము। సో SBI ఇటీవల వార్తల్లో నిలిచింది, వై ఈజ్ SBI ఇన్ న్యూస్, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ సెటప్ అన్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ సెంటర్ ఎట్ హైదరాబాద్ తెలంగాణ, రైట్। సో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా। సో దిస్ SBI ఈజ్ గోయింగ్ టు సెటప్ వాట్ అంటే ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ సెంటర్. సో ముఖ్యంగా SBI సంస్థలో అధునాతన ఆవిష్కరణలు అదేవిధంగా స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించడం కోసం ఒక ఇన్నోవేషన్ సెంటర్ని హైదరాబాద్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారన్నమాట, రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ యూ హ్యావ్ టు రిమెంబర్, SBI ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్క్యుబేషన్ ఇన్నోవేషన్ అండ్ యాక్సిలరేషన్ సెంటర్ ఎట్ హైదరాబాద్ తెలంగాణ, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈజ్ NAPFID. సో ఇంతకుముందు పార్ట్లో కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ NAPFID, రైట్. సో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. NAPFID అంటే ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్లో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఇది RBI పరిధిలోకి దీన్ని తీసుకొని వచ్చారు, రైట్. సో RBI పరిధిలోకి తీసుకొని రావడం అంటే ఏంటి అంటే దిస్ బ్యాంక్ వుడ్ బి నౌ రెగ్యులేటెడ్ బై RBI. సో RBI ఈ బ్యాంక్ని రెగ్యులేట్ చేయనుందన్నమాట, ఓకే. సో ఇక ఇది మళ్ళీ వార్తల్లో నిలిచింది ఎందుకు ఒకసారి చూద్దాం. అసలు NAPFID అంటే ఏంటి అంటే ముఖ్యంగా భారతదేశంలో మౌలిక వసతుల కల్పన కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ అన్నమాట ఇది, రైట్. సో వై ఈజ్ ఇట్ ఇన్ న్యూస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ అబౌట్ 1 trillion ఫర్ ద NAPFID ఫర్ శాంక్షనింగ్ లోన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, రైట్. సో 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మౌలిక వసతుల కల్పన కోసం 1 trillion కోట్ల రూపాయలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం కేటాయించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. ఏ బ్యాంకు ద్వారా అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా, రైట్. సో ఈ బ్యాంకు రాబోయే సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్న మౌలిక వసతుల కల్పన కోసం లోన్లు ప్రొవైడ్ చేయనుందన్నమాట. ఎంత లోన్లు అంటే 1 trillion rupees లోన్లు ప్రొవైడ్ చేయనుంది, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ శక్తికాంత దాస్. సో మనందరికీ తెలిసిందే శక్తికాంత దాస్ ఎవరు, హీఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ RBI, ఓకే. సో RBI ప్రస్తుత చైర్మన్గా శక్తికాంత దాస్, ఫార్మర్ IAS ఆఫీసర్, రెవెన్యూ సెక్రటరీగా పనిచేశారు. సో RBI శక్తికాంత దాస్ గారు వార్తల్లో నిలిచారు, దేనికోసం ఒకసారి చూద్దాము, రైట్. సో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో శంకుస్థాపన చేశారు RBI గవర్నర్ అయిన శక్తికాంత దాస్, రైట్. సో రీసెంట్లీ RBI హ్యాస్ సెటప్ ఇట్స్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ బెంగళూరు అండ్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై శక్తికాంత దాస్, రైట్. ఆ తర్వాత మనకి వరల్డ్ బ్యాంక్ వార్తల్లో నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో వరల్డ్ బ్యాంక్ వార్తల్లో ఎందుకు నిలిచిందో ఒకసారి చూద్దాం, రైట్. సో RBI గవర్నర్ డెడికేట్స్ వర్ణికా ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ BRBNMPL. సో భారతీయ రిజర్వ్ నోట్ ముద్ర లిమిటెడ్, భారతీయ రిజర్వ్ నోట్ ముద్రాన్ లిమిటెడ్. సో దీనికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ని, దీన్నే మనం ఏమంటున్నాము అంటే వర్ణికా ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైట్. సో ఈ కరెన్సీ నోట్లకు సంబంధించిన ఇంక్ ఉంటుంది కదా, సో ఆ ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మైసూరులో ఇనాగ్రేట్ చేయడం జరిగింది శక్తికాంత దాస్, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, RBI ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో, అదేవిధంగా వర్ణికా ఇంక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని మైసూరులో, ఇనాగ్రేట్ చేశారు శక్తికాంత దాస్ గారు, రైట్. ఆ తర్వాత మనకి శక్తికాంత దాస్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ BRBNMPL ఇన్ మైసూర్, ఓకే. BRBNMPL అంటే ఏంటి, భారతీయ రిజర్వ్ అండ్ నోట్ ముద్రాన్ లిమిటెడ్, భారతీయ రిజర్వ్ అండ్ నోట్ ముద్రాన్ లిమిటెడ్ అంటున్నాము. సో ముఖ్యంగా కరెన్సీ ప్రింటింగ్కి సంబంధించిన సంస్థ RBI కంట్రోల్లో పనిచేస్తుంది అండ్ దీనికి సంబంధించిన లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మైసూర్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది RBI గవర్నర్గా ఉన్న శక్తికాంత దాస్, రైట్. సో 3 points రిగార్డింగ్ RBI గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, 1, ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో ఇనాగ్రేట్ చేశారు,
ఆ తర్వాత వర్ణిక ఇంక్ ప్రాజెక్టుని మైసూరులో ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా ఈ బీఆర్బిఎన్ ఎంపీఎల్కి సంబంధించిన భారతీయ రిజర్వ్ నోటు ముద్రాన్ లిమిటెడ్కి సంబంధించిన లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి కూడా ఇక్కడ మైసూరులో శంకుస్థాపన చేశారు శక్తికాంత దాస్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, ఇటీవల వార్తల్లో నిలిచిన రెండు ముఖ్యమైన సంస్థలు ఐనాక్స్ అండ్ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ అండ్ పీవీఆర్ సినిమాస్. సో మనం మల్టీప్లెక్స్ థియేటర్స్లో తరచుగా ఐనాక్స్ అదేవిధంగా పీవీఆర్ సినిమాస్ చూస్తూనే ఉంటాం కదా. సో ఈ రెండు సంస్థలు ఇకపై ఒకే సంస్థగా పనిచేయనున్నాయన్నమాట. సో రీసెంట్లీ పీవీఆర్ అండ్ ఐనాక్స్ గాట్ మర్జ్డ్ ఇంటూ ఏ సింగిల్ ఎంటిటీ, అండ్ ఈ ఎంటిటీని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ అని పిలవనున్నారన్నమాట ఇకపై, రైట్? సో దీస్ టూ ఆర్గనైజేషన్స్ వుడ్ నౌ వర్క్ యాజ్ అ సింగిల్ ఆర్గనైజేషన్ విత్ ద నేమ్ కాల్డ్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్. అండ్ ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా అజయ్ బిజ్లీని అపాయింట్ చేయనున్నారు. అజయ్ బిజ్లీ వుడ్ బి అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్, రైట్? సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఐనాక్స్ మరియు పీవీఆర్ ఈ రెండు సంస్థలు కలిసి పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్గా ఒకే పరిశ్రమగా లేదా ఒకే ఎంటిటీగా మారిపోయాయి. అండ్ దీనికి అజయ్ బిజ్లీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండనున్నాడన్నమాట. ఓకే, ఇక వరల్డ్ బ్యాంక్ విషయానికి వద్దాం. సో ఇంతకుముందు దానికి వేరే స్లైడ్ లేదా వేరే మ్యాటర్ని జత చేర్చడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ ఎందుకు వార్తల్లో నిలిచిందో ఒకసారి చూద్దాం. వరల్డ్ బ్యాంక్ లేదా దీన్నే ఐబీఆర్డి అంటాం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, హ్యాస్ ఇష్యూడ్ ద వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్, వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్. సో మనందరికీ తెలిసిందే, వన్యమృగాల సంరక్షణ కోసం వరల్డ్ బ్యాంక్ కూడా తన వంతు కృషిగా వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్ పేరుతో ఒక బాండ్ని ఇష్యూ చేసింది అన్నమాట. ఓకే, సో దేనికోసం అంటే బ్లాక్ రైనో. ఓకే, సో బ్లాక్ రైనోని కన్జర్వ్ చేయడం కోసం, బ్లాక్ రైనోని పరిరక్షించడం కోసం వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్ పేరుతో ఒక బాండ్ని విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఈ బాండ్ని రైనో బాండ్ అని కూడా అంటున్నారు, రైనో బాండ్ అని కూడా అంటున్నారు అన్నమాట. సో ఈ బాండ్ని పర్చేజ్ చేసిన వాళ్ళు అంటే వరల్డ్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా ఇవ్వబడ్డ బాండ్ కాబట్టి చాలామంది దీన్ని పర్చేజ్ చేస్తారు. సో దీన్ని పర్చేజ్ చేసిన తర్వాత ఆ డబ్బంతా కూడా వరల్డ్ బ్యాంక్ ఈ బ్లాక్ రైనో పరిరక్షణ కోసం ఖర్చు చేయనుంది అన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్ ఇష్యూడ్ బై వరల్డ్ బ్యాంక్ టు కన్జర్వ్ విచ్ యానిమల్, ఏ జంతువుని పరిరక్షించడం కోసం అంటే బ్లాక్ రైనోని పరిరక్షించడం కోసం. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలను కనుక మనం గమనిస్తే, సో ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ఎకానమీ. ఇప్పుడు అపాయింట్మెంట్స్ అంటే మార్చ్లో జరిగిన ముఖ్యమైన అపాయింట్మెంట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఎన్ బీరేన్ సింగ్. ఎవరు? ఎన్ బీరేన్ సింగ్. సో వరుసగా రెండవసారి మణిపూర్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఎన్ బీరేన్ సింగ్ ఎన్నికవడం జరిగిందన్నమాట. ఓకే, సో మణిపూర్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఎన్ బీరేన్ సింగ్ ఎన్నికవడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే, ఇటీవల 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి అండ్ ఫలితాలు వచ్చాయి. సో ముఖ్యంగా పంజాబ్, అదేవిధంగా మణిపూర్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఓకే, తర్వాత గోవా అండ్ ఉత్తరప్రదేశ్, రైట్? సో ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దాంట్లో భాగంగా మణిపూర్ సీఎంగా ఎన్ బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, రైట్? ఆ తర్వాత ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ హ్యాస్ టేకెన్ ద ఓత్ ఆఫ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్, రైట్? పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్ మనందరికీ తెలిసిందే, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్? డెహ్రాడూన్, రైట్? ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఉత్తరప్రదేశ్ చరిత్రలో రెండవసారి కూడా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా, అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును కూడా యోగి ఆదిత్యనాథ్ సృష్టించడం జరిగింది. ఓకే, సో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం. ఆ తర్వాత గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ వరుసగా రెండవసారి ఎన్నికవడం జరిగిందన్నమాట. ఓకే, ప్రమోద్ సావంత్ గోవా సీఎం, మనందరికీ తెలిసిందే గోవా క్యాపిటల్ పనాజీ. ఓకే, సో గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, ఆ తర్వాత మనకు ఈ టైంలో వార్తల్లో నిలుస్తున్న సంస్థ, దట్ ఈస్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దిస్ నాటో వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎస్ఏ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ టూ. సో వరల్డ్ వార్ టూ తర్వాత మనందరికీ తెలిసిందే రష్యా పవర్ బ్లాక్, అదేవిధంగా యుఎస్ఏ పవర్ బ్లాక్గా
రెండు బ్లాకులుగా విడిపోయింది ప్రపంచం. దాంట్లో భాగంగా రష్యా తన మిత్ర దేశాలతో కలిసి ఒక మిలిటరీ అలయన్స్ని ఏర్పాటు చేసింది. దీన్నే మనం ఏమంటున్నాము, నాటో అంటున్నాము. అదేవిధంగా వార్సా ట్రీటీ ద్వారా యుఎస్ఎస్ఆర్ ఒక బ్లాక్ని ఏర్పాటు చేసింది. సో ఈ నాటో ఏదైతే ఉందో అమెరికా మరియు దాని యొక్క మిత్ర దేశాల కూటమిగా చెప్పొచ్చు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, రైట్. సో దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు, జెన్స్ స్టాల్టెన్బర్గ్. ఇతని పదవీ కాలాన్ని ఇంకో సంవత్సరం పాటు పొడిగించారన్నమాట, రైట్. సో సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో జెన్స్ స్టాల్టెన్బర్గ్ ఇతని యొక్క పదవీ కాలాన్ని 10 ఇయర్ని 1 ఇయర్ వరకు ఇంక్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది నాటో, రైట్. సో రష్యా యుక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం మొదలైంది. అండ్ దాంట్లో భాగంగా నాటోకి సంబంధించి కూడా చాలా అంశాలు మనకు తెలిసింది, రైట్. సో ఈ నాటో యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే జెన్స్ స్టాల్టెన్బర్గ్, ఓకే. అండ్ ఈ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO అంటున్నాము. సో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్గా గిల్బర్ట్ హాంగ్బో అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట, రైట్. సో గిల్బర్ట్ హాంగ్బో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటున్నాము. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ శశి సిన్హా అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ బార్క్. సో బార్క్ అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. సో ముఖ్యంగా ఛానళ్లకు రేటింగ్లు అంటాం కదా, సో ఏ ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారు ప్రజలు, సో ఈ విధంగా ఛానల్ రేటింగ్స్ని నిర్ణయించే సంస్థ బార్క్ అన్నమాట, ఓకే. సో బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ దీనికి చైర్మన్గా ఎవరు, శశి సిన్హా అపాయింట్ అయ్యారు. శశి సిన్హా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బార్క్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు, హిమంత బిశ్వ శర్మ, అస్సాం చీఫ్ మినిస్టర్. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం, హిమంత బిశ్వ శర్మ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బాయ్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి తిరిగి ప్రెసిడెంట్గా అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్న హిమంత బిశ్వ శర్మ ఎన్నికవ్వడం జరిగింది, ఓకే. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ రేణు సింగ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. సో ఈవిడ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది, ఈ సంస్థకు డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట, ఓకే. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రేణు సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. సో అటవీ నేలలపై అదేవిధంగా అడవులపై పరిశోధన చేసే అత్యున్నత సంస్థ. దీన్నే మనం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాము. దిస్ ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ రిగార్డింగ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా. దీన్నే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. అండ్ రేణు సింగ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ లేదా డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశాలు, సో కాన్ఫరెన్సెస్ ఏమేమి కాన్ఫరెన్సెస్ జరిగాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో కాన్ఫరెన్సెస్ విషయానికి వస్తే యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. సో ఈ ప్రహ్లాద్ జోషి యూనియన్ మినిస్టర్ దేనికి సంబంధించి అంటే మైన్స్, ఓకే. సో కేంద్ర గనుల శాఖ మంత్రిగా సెంట్రల్ మైన్స్ మినిస్టర్గా ఉన్న ప్రహ్లాద్ జోషి 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశాలను ప్రారంభించారు. ఎప్పుడు, మార్చ్లో, ఓకే. సో ఇది ముఖ్యంగా 20 నుండి 22 మార్చ్ వరకు జరిగిన సమావేశాలు, ఓకే. జరిగిన సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే న్యూఢిల్లీలో జరిగాయి 36th ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ సమావేశాలు. అండ్ వీటిని ఆవిష్కరించింది ఎవరు, హూ ఇనాగ్రేటెడ్ దిస్ మీటింగ్స్ అంటే సెంట్రల్ మైన్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. సో ఈ సమావేశాల యొక్క థీమ్ ఏందో ఒకసారి చూద్దాం. జియో సైన్సెస్ ద బేసిక్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఈ సమావేశాల యొక్క థీమ్ అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా గనులకు సంబంధించి, భూమి పొరలకు సంబంధించి, ఓకే, ఎర్త్స్ ఇంటీరియర్కి సంబంధించి చాలా డెసిషన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, బిమ్స్టెక్
ఓకే. సో బీమ్స్టెక్ అంటే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. బీమ్స్టెక్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ బీమ్స్టెక్ దేశాలు, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బీమ్స్టెక్ దేశాలు. అంటే బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న దేశాలనే మనం బీమ్స్టెక్ దేశాలు అంటాము. సో ఆ బీమ్స్టెక్ దేశాలు ఏమేమి ఉన్నాయి? బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, అదేవిధంగా మయన్మార్. సో దీస్ 7 కంట్రీస్ కంప్రైజెస్ బీమ్స్టెక్. సో ఈ బీమ్స్టెక్ సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఓకే. సో 5th బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, 5th బీమ్స్టెక్ సమావేశాలను ఆన్లైన్ విధానంలో, వర్చువల్ మోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారన్నమాట. ఓకే. సో ఈ బీమ్స్టెక్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఏ దేశం అంటే శ్రీలంక. సో 2022 బీమ్స్టెక్ సమావేశాలకి చైర్మన్గా ఉన్న దేశం ఏది అంటే దట్ ఈస్ శ్రీలంక, రైట్? సో శ్రీలంకలో మనందరికీ తెలిసిందే, అక్కడ చాలా ఎకనామిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ భారీ ఎత్తున పెరిగిపోయింది. ఓకే. అండ్ శ్రీలంక ఎకనామిక్ డిప్రెషన్లోకి కూడా వెళ్ళనుంది అని సమాచారం, రైట్? సో అలాంటి శ్రీలంక ఈ సమావేశాలను నిర్వహించింది 2022కి సంబంధించి, రైట్? ద థీమ్ ఆఫ్ ద సమిట్ వాస్ టువర్డ్స్ ఏ రిజిలియంట్ రీజన్, ప్రాస్పరస్ ఎకనామీస్, హెల్దీ పీపుల్. ఓకే. ఇది దీని యొక్క థీమ్ అన్నమాట, రైట్? ఇక నెక్స్ట్ రాబోయే బీమ్స్టెక్ సమావేశాలు థాయిలాండ్లో జరగనున్నాయి. సో థాయిలాండ్ అధ్యక్షత వహించనుంది రాబోయే బీమ్స్టెక్ సమావేశాలకు, రైట్? సో ప్రస్తుత అధ్యక్షులుగా శ్రీలంక ఉంది అండ్ రాబోయే సమావేశాలకు ప్రెసిడెంట్గా ఎవరు? థాయిలాండ్ ఉండనుందన్నమాట. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన రిపోర్ట్స్, ఇండెక్సెస్ అండ్ దానికి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం, రైట్? సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, సో ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనే ఈ రిపోర్ట్ని ఎవరు? ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ప్రచురిస్తుందన్నమాట. సో అకార్డింగ్ టు దిస్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ఐక్యూ ఎయిర్ ఏమని చెప్తుంది అంటే భివండీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా అని చెప్తుంది. ఓకే. సో భారతదేశంలో మోస్ట్ పొల్యూటెడ్, అత్యంత కలుషితమైన నగరంగా భివండీ నిలిచింది అంటున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏది అని అంటే బంగ్లాదేశ్ అని ఈ నివేదిక చెప్తుంది. ఓకే. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ బంగ్లాదేశ్ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ అని చెప్తున్నారు అన్నమాట. ఇక మనకి ఇక్కడ చూడండి, ఢిల్లీ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఢిల్లీ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్గా పేరెన్నికగా వచ్చింది, రైట్? సో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన రాజధాని నగరం ఏది అని అంటే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అనే పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కంట్రీస్ పరంగా వస్తే బంగ్లాదేశ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ, క్యాపిటల్ సిటీస్ విషయానికి వస్తే ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, అదేవిధంగా ఇండియాలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది అంటే భివండి అని ఈ రిపోర్ట్ చెప్తుంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ఎయిర్ ఐక్యూ. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో రిపోర్ట్ని కనుక మనం చూసుకుంటే, నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తుంది. దీన్నే మనము ఏమంటున్నాము? ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఎగుమతులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రాల జాబితా అన్నమాట, సింపుల్గా. ఓకే. సో ఎక్స్పోర్ట్స్లో ఏ స్టేట్ ఎక్కువగా ప్రిపేర్డ్గా ఉంది, ఎక్స్పోర్ట్స్ చేయడంలో ఎక్కువ ఏ స్టేట్ ప్రిపేర్డ్గా ఉంది అని నివేదిక చెప్తుందన్నమాట. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే నీతి ఆయోగ్ పబ్లిష్ చేస్తుంది. అండ్ దీంట్లో భాగంగా మనకి గుజరాత్, రైట్? సో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, రైట్? సో ఎగుమతులు చేయడంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసిన ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 చెప్తుందన్నమాట. సో ఇది రెండవ రిపోర్టు. ఫస్ట్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2020 నుండి ఈ రిపోర్ట్ని తీసుకొని వస్తుంది నీతి ఆయోగ్. ఓకే. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం దట్ ఈస్ ధాకా. సో ధాకా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ గ్లోబలీ. ఓకే. సో ప్రపంచంలోనే అత్యంత శబ్ద కలుషితమైన నగరంగా ధాకా వార్తల్లో నిలిచిందన్నమాట. సో మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ ఏది అని అంటే దట్ ఈస్ ధాకా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్య నగరం ఏది అని అంటే ధాకా. సో ధాకా బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ. ఓకే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ప్రపంచంలోనే రెండవ అత్యంత శబ్ద కలుషితమైన నగరంగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో ధాకా నిలిచింది అన్నమాట. ఓకే. సో ఈ రిపోర్ట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే యుఎన్ఈపి.
UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఈ రిపోర్ట్ని తీసుకొని వస్తుంది. ఈ రిపోర్ట్ని మనము ఫ్రాంటియర్స్ రిపోర్ట్ అని అంటాం. ఫ్రాంటియర్స్ రిపోర్ట్. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ లేదా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ ఏది అని అంటే ధాకా. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఉంది. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, ఇండియా హ్యాస్ ఫోర్త్ హైయెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనేర్స్ అండర్ 40. సో 40 సంవత్సరాల వయసు లోపల ఉన్న బిలియనేర్లు ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ముఖ్యంగా ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది అని ఈ నివేదిక చెప్తుంది. రైట్? సో దీన్నే మనం హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ సెల్ఫ్ మేడ్ అండ్ అండర్ 40. ఓకే, సో స్వయం కృషితో 40 ఏళ్ళలోపు బిలియనేర్లుగా ప్రగతి సాధించిన వారి లిస్టుని ఈ హురూన్ అనే సంస్థ ప్రచురిస్తుంది అన్నమాట. దాని ప్రకారం అత్యధికంగా 40 ఏళ్ళలోపు బిలియనేర్ల హోదా పొందిన అత్యధిక బిలియనేర్లు ఉన్న దేశం ఏది అంటే యుఎస్. ఓకే, సో యుఎస్ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ రిగార్డింగ్ బిలియనేర్స్ అండర్ 40 అండ్ ఇండియా ర్యాంక్ ఈస్ 4th. ఆ తర్వాత మనకి అవార్డ్స్, నెక్స్ట్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో అవార్డ్స్ విషయానికి వస్తే ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. సో ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ లాగా దీన్ని మనం చూడడం జరుగుతుంది. దాన్నే ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. సో 2022కి సంబంధించి ఈ ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని ఎవరు, డైబిడో ఫ్రాన్సిస్ కేరే గెలుచుకున్నారన్నమాట. ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. రైట్? సో దీన్ని ఎవరు గెలుచుకున్నారు, డైబిడో ఫ్రాన్సిస్ కేరే ఆఫ్ బుక్రినా ఫాసో దేశానికి చెందిన డైబిడో ఫ్రాన్సిస్ కేరే ఈ అవార్డుని గెలుచుకున్నాడు అన్నమాట. ఏం అవార్డు అది? ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. సో ఆర్కిటెక్చర్ రంగంలో, నిర్మాణ రంగంలో నోబెల్ లాంటిది అన్నమాట ఈ అవార్డు. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అవార్డు, దట్ ఈస్ ఏబెల్ ప్రైజ్. సో మ్యాథమెటిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని మనం ఏబెల్ ప్రైజ్ అని అంటామన్నమాట. రైట్? సో గణిత శాస్త్రంలో అత్యున్నత పురస్కారం ఏబెల్ ప్రైజ్. సో దిస్ ఏబెల్ ప్రైజ్ వాజ్ వాన్ బై డెన్నిస్ పి సులివాన్. ఇతను ఏబెల్ ప్రైజ్ని గెలుచుకున్నాడు 2022 సంవత్సరానికి సంబంధించి. ఓకే, డెన్నిస్ పి సులివాన్ గుర్తుపెట్టుకోండి, అమెరికాకు సంబంధించిన మ్యాథమెటీషియన్. ఇతను మ్యాథ్స్ రంగంలోనే హయ్యెస్ట్ అవార్డు అయిన ఏబెల్ ప్రైజ్ని గెలుచుకున్నాడు అన్నమాట. రైట్? ఆ తర్వాత వార్తలో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. సో ఇది వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి హయ్యెస్ట్ అవార్డు అన్నమాట. నీటి పరిరక్షణకు సంబంధించి హయ్యెస్ట్ అవార్డు స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. ఈ అవార్డుని ప్రొఫెసర్ విల్ఫ్రైడ్ బ్రూస్టరెట్ ఈ అవార్డుని గెలుచుకున్నారు అన్నమాట. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, సో మనందరికీ తెలిసిందే వింగ్స్ ఇండియా 2022. సో ఇక్కడ ఏరోప్లేన్ టెక్నాలజీకి సంబంధించి, హెలికాప్టర్ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటి ప్రోగ్రామ్ అన్నమాట ఈ వింగ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్. సో మనందరికీ తెలిసిందే వింగ్స్ ఇండియా 2022 ఎక్కడ జరిగింది, హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరిగింది. అండ్ ఈ వింగ్స్ ఇండియా 2022 ఎగ్జిబిషన్లో భాగంగా కొన్ని ఎయిర్పోర్ట్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఆ అవార్డ్స్ కనుక మనం గమనిస్తే, జనరల్ కేటగిరీలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది అన్నమాట. సో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్నే మనం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటాము. జనరల్ కేటగిరీలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఈ అవార్డుని గెలుచుకుంది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డు కూడా కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది అన్నమాట. ఆ తర్వాత కోవిడ్ ఛాంపియన్ అవార్డు, అంటే కోవిడ్ టైంలో సేఫ్టీ స్టాండర్డ్స్ని పాటించి బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచిన ఎయిర్పోర్టు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్కి కోవిడ్ ఛాంపియన్ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఏవియేషన్ ఇన్నోవేషన్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ జనరల్ కేటగిరీ అవార్డుని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగిందన్నమాట. సో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా ఒకటే. రైట్? ఇక వింగ్స్ ఇండియా 2022 సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని బేగంపేట్లో జరిగింది. ఆ తర్వాత మనకి దీపికా పడుకోని వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటే, టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డు
టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా అంటాం. సో ఈ టైమ్స్ మ్యాగజైన్ రూపొందిస్తుంది 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ లిస్ట్ని రూపొందిస్తుంది. ఆ లిస్టులో ఇండియా నుండి దీపికా పడుకోనే కూడా స్థానం దక్కిందన్నమాట. సో టైమ్స్ 100 ఇంపాక్ట్ అవార్డ్ని ఈవిడకు ప్రదానం చేయడం జరిగింది. ఓకే, టైమ్స్ 100 అంటే ప్రపంచంలోనే ఇంపాక్ట్ అంటే ఏంటి, ప్రభావశీలమైన వ్యక్తుల జాబితా. అందులో దీపికా పడుకోనే కూడా స్థానం కల్పించడం జరిగింది టైమ్స్ మ్యాగజైన్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం, దట్ ఈస్ 57th నేషనల్ వాటర్ అవార్డ్స్. సో 57th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022, వీటిని ప్రెసిడెంట్ గారు బహుకరించారు. అండ్ దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలుచుకుంది అన్నమాట. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలుచుకుంది. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టే వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, నీటి పరిరక్షణకు సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో ఉత్తరప్రదేశ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి ఈ 57వ నేషనల్ వాటర్ అవార్డ్స్ సెరమోనీ జరిగింది. ఇందులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. ఆ తర్వాత మనకి ఆస్కార్ అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద 94th ఆస్కార్ అవార్డ్స్. ఓకే, 94వ ఆస్కార్ అవార్డ్ సెరమనీ. ఇక ఆస్కార్ అవార్డ్స్ విషయానికి వస్తే, ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే మూవీకి 12 నామినేషన్స్ దక్కాయి. హైయెస్ట్ నామినేటెడ్ మూవీ ఏది అని అంటే ద పవర్ ఆఫ్ ది డాగ్. అండ్ ఎక్కువ అవార్డులను గెలుచుకున్న మూవీ ఏది అని అంటే డ్యూన్ అనే మూవీ. ఓకే, సో ఈ డ్యూన్ అనే మూవీకి 6 ఆస్కార్ అవార్డులు లభించాయి. అత్యధికంగా నామినేషన్స్, మోస్ట్ నామినేషన్స్ ఏమో ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే మూవీకి లభించాయి అన్నమాట. ఇక మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో బెస్ట్ పిక్చర్, సో ఉత్తమ చిత్రంగా కోడా అనే చిత్రం ఆస్కార్ అవార్డును గెలిచింది. ఇక బెస్ట్ డైరెక్టర్గా జేన్ క్యాంపియన్ ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే మూవీకి డైరెక్టర్గా పనిచేసిన జేన్ క్యాంపియన్కి బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు లభించింది అన్నమాట. ఇక బెస్ట్ యాక్టర్, సో బెస్ట్ యాక్టర్ అవార్డు విల్ స్మిత్కి లభించింది. సో మనందరికీ తెలిసిందే విల్ స్మిత్ ఇటీవల క్రిస్ రాక్ని స్లాప్ చేయడం కూడా ఆస్కార్ అవార్డు సెరమనీలో భాగంగా. సో బెస్ట్ యాక్టర్ అవార్డు విల్ స్మిత్ గెలుచుకున్నారు. దేంట్లో అంటే కింగ్ రిచర్డ్ యాజ్ రిచర్డ్ విలియమ్స్. సో కింగ్ రిచర్డ్ అనే మూవీలో రిచర్డ్ విలియమ్స్ పాత్ర పోషించినందుకు గాను విల్ స్మిత్కి ఈ అవార్డు లభించింది అన్నమాట. విల్ స్మిత్కి ఈ అవార్డు లభించింది. సో ఈ రిచర్డ్ విలియమ్స్ ఎవరో కాదు, వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ వాళ్ళ తండ్రి. ఆ తండ్రి పాత్రలో నటించిన విల్ స్మిత్కి బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డు లభించింది అన్నమాట. ఇక బెస్ట్ యాక్ట్రెస్ విషయానికి వస్తే జెసికా చాస్టైన్. ఓకే, సో జెసికా చాస్టైన్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది. సో ఈవిడ ద ఐస్ ఆఫ్ టామీ ఫెయ్ అనే మూవీలో నటించిన నటనకు గాను ఈవిడకి బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు లభించింది అన్నమాట. ఓకే, బెస్ట్ ఆస్కార్ అవార్డు లభించింది. ఇక అసలు ఓవరాల్గా ఈ 94th ఆస్కార్ అవార్డ్స్ని ఏ మూవీస్కి ఇచ్చారు అంటే మార్చ్ 1 నుండి డిసెంబర్ 31, ఈ మధ్యలో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ ఈ ఆస్కార్ అవార్డులను ఇవ్వడం జరిగింది అన్నమాట. సో దీస్ ఆర్ ద 94th ఆస్కార్ అవార్డ్స్. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ యాక్టర్ విల్ స్మిత్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఒకసారి చూద్దాం. సో బుక్స్ అండ్ ఆథర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్ రిస్ట్ అష్యూర్డ్. ఓకే, రిస్ట్ అష్యూర్డ్ పేరుతో ఒక బుక్ విడుదలైంది. సో ఈ రిస్ట్ అష్యూర్డ్ అనే బుక్, ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ క్రికెట్ లెజెండ్ జిఆర్ విశ్వనాథ్. ఓకే, సో గుండప్ప విశ్వనాథ్, హీజ్ అ ఫేమస్ క్రికెటర్. సో ఇండియాలో క్రికెట్ క్రేజ్కి కారణమైన ఎర్లియెస్ట్ పీపుల్లో గుండప్ప విశ్వనాథ్ ఈజ్ వన్ ఫేమస్ పర్సనాలిటీ. అండ్ అతని యొక్క ఆటోబయోగ్రఫీగా ఈ బుక్ రూపొందిందన్నమాట. ఆ బుక్ పేరేంటి, రిస్ట్ అష్యూర్డ్. ఓకే, రిస్ట్ అష్యూర్డ్. అండ్ దీన్ని కోఆథర్ చేసిన వ్యక్తి ఆర్ కౌశిక్. సో గుండప్ప విశ్వనాథ్ మరియు ఆర్ కౌశిక్ వీళ్ళిద్దరు కలిసి రిస్ట్ అష్యూర్డ్ పేరుతో ఒక బుక్ రాశారు. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ గుండప్ప విశ్వనాథ్. ఆ తర్వాత అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ. ఓకే, అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ పేరుతో ఒక బుక్ విడుదలైంది. అండ్ ఈ బుక్ను రచించిన వ్యక్తి రిచా మిశ్రా. సో రిచా మిశ్రా పబ్లిష్డ్ ఏ బుక్ కాల్డ్ యాజ్ అన్ఫిల్డ్ బ్యారల్స్ ఇండియాస్ ఆయిల్ స్టోరీ. రైట్, సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ బుక్స్ రిగార్డింగ్ మార్చ్. ఆ తర్వాత మనకి డిఫెన్స్కి సంబంధించిన అంశాలను ఒకసారి చూద్దాము. డిఫెన్స్కి సంబంధించిన అంశాలు, సో ఇండియన్ నేవీస్ వెస్టర్న్ నేవల్ కమాండ్, అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వెస్టర్న్ నేవల్ కమాండ్ కింద కమాండ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఈ వెస్టర్న్ నేవల్ కమాండ్ ఒక
సెక్యూరిటీ ఎక్సైజ్ని కండక్ట్ చేసింది. దీన్నే మనం ప్రస్థాన్ అని అంటున్నాం. ఓకే, సో ప్రస్థాన్ పేరుతో ఆఫ్ షోర్ సెక్యూరిటీ ఎక్సైజ్ని ముంబై తీరంలో చేసింది వెస్టర్న్ నేవల్ కమాండ్. ఓకే, సో వెస్టర్న్ నేవల్ కమాండ్ హ్యాస్ రీసెంట్లీ కండక్టెడ్ అండ్ ఆఫ్ షోర్ సెక్యూరిటీ ఎక్సైజ్ కాల్డ్ యాజ్ ప్రస్థాన్ అలాంగ్ ద ముంబై కోస్ట్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి డిఆర్డిఓ ఇటీవల మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, దీన్ని మనం షార్ట్కట్లో MRSAM అని అంటాం. ఓకే, MRSAM అని అంటాము. సో ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన ఈ MRSAM మిసైల్ని ఇటీవల డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అండ్ మన డిఫెన్స్ టెక్నాలజీలో ఇది కూడా ఒక కీలక ఘట్టంగా మనం చెప్పవచ్చు. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే భూమి నుండి ఆకాశంలో ఉన్న టార్గెట్లను హిట్ చేసే కెపాసిటీ ఉన్న మిసైల్ అన్నమాట. ఓకే, దీన్ని మనం MRSAM అంటున్నాము. ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించడం జరిగింది. అండ్ దీని యొక్క టెస్టింగ్ ఇటీవల ఎక్కడ, వీలర్ ఐలాండ్, దీన్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా అంటున్నాం, ఒడిషా స్టేట్లో ఉంది. అక్కడి నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది అన్నమాట, MRSAM మిసైల్ ఇజ్రాయెల్ సహకారం. సో నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, సో మనకి ఎవ్రీ మంత్ చాలా మిలిటరీ ఎక్సైజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ మిలిటరీ ఎక్సైజెస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మిలిటరీ ఎక్సైజ్ ఒకసారి చూద్దాము, లామిటై. ఓకే, లామిటీఏ పేరుతో ఒక మిలిటరీ ఎక్సైజ్ జరిగింది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఇది మిలిటరీ ఎక్సైజ్. సో ఏ 2 దేశాల మధ్యలో అంటే ఇండియా మరియు సీషెల్స్ మధ్యలో ఈ మిలిటరీ ఎక్సైజెస్ జరుగుతాయి అన్నమాట. ఆ ఎక్సైజ్ల పేర్లు ఏంటి, లామిటీఏ అనే మిలిటరీ ఎక్సైజ్లు ఇండియా మరియు సీషెల్స్ మధ్యలో జరుగుతాయి. అండ్ ఇలా 9th జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అన్నమాట. సో ఈ సంవత్సరం జరిగిన ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద 9th మిలిటరీ జాయింట్ ఎక్సైజ్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ సీషెల్స్. ఆ మిలిటరీ ఎక్సైజ్ పేర్లు ఏంటి, లామిటీఏ. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి, లామిటీఏ సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్యలో జరుగుతాయి అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ సీషెల్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సైజ్, దట్ ఈస్ ఎక్సైజ్ డస్ట్లిక్. ఓకే, ఎక్సైజ్ గస్ట్లిక్ ఇది జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్ అన్నమాట. అంటే సో 2 దేశాల ఆర్మీల మధ్యలో ట్రైనింగ్కి సంబంధించిన శిక్షణ దీంట్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాలు చేసే జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్నే మనం ఎక్సైజ్ డస్ట్లిక్ అని అంటాం. సో ఉజ్బెకిస్తాన్లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ముఖ్యమైన ఎక్సైజ్ని కనుక మనం గమనిస్తే మ్యారిటైమ్ ఎక్సైజ్ ఐమెక్స్ అని అంటున్నాం. ఓకే, మ్యారిటైమ్ ఎక్సైజ్ ఐమెక్స్. సో ఈ ఐమెక్స్ అంటే ముఖ్యంగా ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం, అంటే ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కలిసి పాల్గొనే నావికా విన్యాసాలు, నేవల్ ఎక్సైజెస్ అంటామన్నమాట. సో ఇక్కడ కలర్స్లో హైలైట్ చేసి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం యొక్క సభ్య దేశాలు అన్నమాట. ఓకే, సో ఈ సభ్య దేశాలు అన్నీ కలిసి ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్, అంటే సో ఇండియన్ ఓషన్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు లేదా పడవ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా రెడీగా ఉండాలి, ఓకే, హౌ షుడ్ వీ బీ రెడీ టు రెస్క్యూ దోస్ పీపుల్. సో ఇలాంటి ఎక్సైజెస్ని మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సైజెస్ అంటాము. ఆ ఎక్సైజ్ల పేరే IMEX 2022. సో ఈ IMEX 2022లో పాల్గొనే దేశాలు ఏవి అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఇందులో పాల్గొంటాయి అన్నమాట. రైట్, సో ఈ ఎక్సర్సైజెస్ ముఖ్యంగా గోవా అండ్ అరేబియన్ సీ. సో గోవా కోస్ట్లో అదేవిధంగా అరేబియన్ సీలో ఈ ఎక్సర్సైజెస్ జరిగాయి. IMEX 2022 IONS దేశాలు ఇందులో పాల్గొంటాయి. IONS అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఆ తర్వాత ఎక్సైజ్ బలికటాన్ ఇట్ ఈస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఫిలిప్పీన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో యుఎస్ఏ మరియు ఫిలిప్పీన్స్ ఈ 2 దేశాల మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సైజెస్ని మనం ఎక్సైజ్ బలికటాన్ అని అంటాము, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి జాతీయ అంశాలు, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో నేషన్ వైడ్గా ముఖ్యమైన అంశాలు ఏందో ఒకసారి చూద్దాము. ద 35th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. రైట్, సో సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. సో ఇక్కడ దేశం నలుమూలల నుంచి అనేక మంది హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో,
ఓకే. సో చేతి వృత్తుల వారు వాళ్ళు తయారు చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది, రైట్. సో ఇది దాదాపు 35 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఎగ్జిబిషన్. ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తారన్నమాట. ఏంది ఆ ఎగ్జిబిషన్ పేరు? సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అని అంటున్నాం. ఓకే. సో మార్చ్ 19 నుండి ఏప్రిల్ 4 వరకు మనకు హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో, హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా జరగనుంది అన్నమాట, రైట్. సో దిస్ ఈస్ ద 35th ఎడిషన్ ఆఫ్ దిస్ మేళా. ఆ తర్వాత మనకి ఐఐటి మద్రాస్, సో ఐఐటి మద్రాస్ వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి ఒక యాప్ని లేదా ఒక ఇన్నోవేషన్ని చేసింది. దీన్నే మనం ఏమంటున్నాము అంటే ఆక్వా మ్యాప్ అని అంటున్నాం. ఓకే. ఆక్వా మ్యాప్ ముఖ్యంగా ఇండియాలో ఈ వాటర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం ఆక్వా మ్యాప్ పేరుతో ఒక పాలసీని డిజైన్ చేసింది ఐఐఎం ఐఐటి మద్రాస్, రైట్. సో ఐఐటి మద్రాస్ హ్యాస్ కమప్ విత్ ఎ పాలసీ కాల్డ్ యాజ్ ఆక్వా మ్యాప్ టు సాల్వ్ ద వాటర్ క్రైసిస్ ఇన్ ఇండియా, రైట్. సో ఇప్పుడు నీటిని మనం ఏ విధంగా వేస్ట్ చేస్తున్నాము, దాన్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, ముఖ్యంగా ఎండాకాలంలో చాలా ప్రాంతాల్లో వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, హౌ టు ఓవర్కమ్ దిస్. సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఒక పాలసీ గైడ్ మ్యాప్ని రూపొందించింది ఐఐటి మద్రాస్. అండ్ ఆ గైడ్ మ్యాప్ పేరేంటి? దట్ ఈస్ ఆక్వా మ్యాప్ అని అంటున్నాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, ఇండియాలో వాటర్ క్రైసిస్ని సాల్వ్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ రూపొందించిన పాలసీ పేరేంటి? దట్ ఈస్ ఆక్వా మ్యాప్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన స్టేట్ నాగాలాండ్. సో నాగాలాండ్ వార్తల్లో నిలిచింది ఎందుకు ఒకసారి చూద్దాం, రైట్. సో నాగాలాండ్ బికమ్స్ ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ. అంటే సో అసెంబ్లీ సమావేశాల్లో పేపర్లెస్ అసెంబ్లీ అన్నమాట. సో పేపర్ల వాడకాన్ని తగ్గించాలి, పేపర్లెస్ అసెంబ్లీగా ఇండియాలోనే ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ స్టేట్ నిలిచింది అన్నమాట, రైట్. సో నాగాలాండ్ బికమ్స్ ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా భారతదేశంలో నాగాలాండ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోండి. పేపర్లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం అవతరించింది ఇటీవల అంటే దట్ ఈస్ నాగాలాండ్, రైట్. సో నాగాలాండ్ మనందరికీ తెలిసిందే, క్యాపిటల్ సిటీ ఆఫ్ నాగాలాండ్ ఈస్ కోహిమా. ఓకే. క్యాపిటల్ సిటీ ఆఫ్ నాగాలాండ్ ఈస్ కోహిమా అండ్ నాగాలాండ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ. క్లియర్. ఆ తర్వాత మనకు కేరళ స్టేట్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్. కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అంటే పర్యావరణంలోకి కార్బన్ని ఎక్కువగా చేరనీయకుండా కార్బన్ రిలీజ్ కాకుండా ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి అనే ఒక పాలసీని రూపొందించిన స్టేటు కేరళ అన్నమాట. దీన్ని మనం కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అంటాము. సో ఈ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏది అని అంటే కేరళ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు? పినరై విజయన్. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ? తిరువనంతపురం. ఆ తర్వాత క్లాసికల్ విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే సన్నాయి అంటాం కదా, సన్నాయి. సో దీన్ని విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం ఊదడం ద్వారానే దాంట్లో నుండి సౌండ్ జనరేట్ అవుతుంది కాబట్టి విండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. సో తమిళనాడుకు చెందిన నరసింగపెట్టై నాగస్వరం. సో తమిళనాడులోని నరసింగపెట్టైకి సంబంధించిన నాగస్వరం ఏదైతే ఉందో దీనికి ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది అన్నమాట. ఓకే. సో ద నరసింగపెట్టై నాగస్వరం ఆఫ్ తమిళనాడు హ్యాస్ రీసెంట్లీ గాట్ ద జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏదైనా ఒక వస్తువుకి లభిస్తే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ జిఐ ట్యాగ్? అంటే దిస్ ఆర్టికల్ కెన్ ఓన్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ప్లేస్. అంటే నరసింగపెట్టైలోనే ఈ నాగస్వరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అన్నమాట, ఇతరులు దీన్ని కాపీ కొట్టలేరు, రైట్. సో జిఐ ట్యాగ్ యొక్క లాభాలు ఇవన్నమాట. ఓకే. సో ఇటీవల జిఐ ట్యాగ్ లభించిన తమిళనాడుకు సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి అని అంటే నరసింగపెట్టై నాగస్వరం. ఇక తెలంగాణ నుండి గమనిస్తే మనకి పోచంపల్లి ఇక్కత్ చీరలకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఆ తర్వాత మనకి భారత్ భాగ్య విధాత పేరుతో ఒక కల్చరల్ ఫెస్టివల్ని స్మృతి ఇరానీ. సో స్మృతి ఇరానీ మనందరికీ తెలిసిందే, షీఈస్ ద సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ గారు న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర భారత్ భాగ్య విధాత పేరుతో ఒక సాంస్కృతిక మహోత్సవాల ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారన్నమాట. సో 10 రోజుల పాటు ఈ భారత్ భాగ్య విధాత పేరుతో ఈ ప్రోగ్రామ్ జరగనుందన్నమాట.
ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల అక్టోబర్ ఫిఫ్త్ని నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ చేసింది అన్నమాట. సో మనందరికీ తెలిసిందే నేషనల్ అక్వాటిక్ యానిమల్ అంటే జాతీయ జలచరంగా కూడా గంగా డాల్ఫిన్ని మనం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ డాల్ఫిన్ కన్జర్వేషన్కి సంబంధించి ఇంకా కఠినమైన స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగానే మార్చిలో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ అక్టోబర్ 5th యాజ్ నేషనల్ డాల్ఫిన్ డే. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 5వ తారీఖును నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల నిర్ణయించింది. ఓకే, అదేవిధంగా గంగా నది డాల్ఫిన్ ఏదైతే ఉందో గ్యాంజెస్ డాల్ఫిన్ అంటాము ఇంగ్లీష్లో, సో దిస్ గ్యాంజెస్ డాల్ఫిన్ ఈజ్ ఆల్సో ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏది అంటే గ్యాంజెస్ డాల్ఫిన్. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి షీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఏం పేరు? ఆమె పేరు సుమిత్రా గాంధీ అంటున్నాం. ఓకే, సో సుమిత్రా గాంధీ గ్రాండ్ డాటర్ ఆఫ్ మహాత్మా గాంధీ హ్యాస్ క్రియేటెడ్ ఎ వెబ్సైట్ లేదా ఒక వెబ్సైట్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ వెబ్సైట్ పేరేంటి? మోడీ స్టోరీ. ఓకే, సో మోడీ స్టోరీ పేరుతో ఒక వెబ్సైట్ని మహాత్మా గాంధీ గారి యొక్క మనవరాలైన సుమిత్రా గాంధీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద వెబ్సైట్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై మహాత్మా గాంధీస్ గ్రాండ్ డాటర్ అంటే దట్ ఈస్ ద వెబ్సైట్ కాల్డ్ మోడీ స్టోరీ పేరుతో ఒక వెబ్సైట్ని సుమిత్రా గాంధీ గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ హూ ఈజ్ సుమిత్రా గాంధీ? షీఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో మనందరికీ తెలిసిందే ఇషాన్ మంథన్ పేరుతో ఒక ఫెస్ట్ని న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఈశాన్య రాష్ట్రాల యొక్క కల్చర్, అదేవిధంగా అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలు, అక్కడికి సంబంధించిన కస్టమ్స్ ట్రెడిషన్స్, వీటన్నిటిని డిస్ప్లే చేస్తూ ఇషాన్ మంథన్ పేరుతో న్యూఢిల్లీలో ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో మనందరికీ తెలిసిందే హూ ఇస్ ద కరెంట్ సెంట్రల్ మినిస్టర్ ఫర్ కల్చర్? కిషన్ రెడ్డి. సో కిషన్ రెడ్డి గారు ఈ ఇషాన్ మంథన్ పేరుతో నార్త్ ఈస్ట్కి సంబంధించిన, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, అదేవిధంగా ఆచారాలు, పద్ధతులు, వీటన్నిటిని డిస్ప్లే చేస్తూ ఇషాన్ మంథన్ పేరుతో ఢిల్లీలో ఒక ఫెస్ట్ని, ఒక ఫెస్టివల్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. ఓకే, సో మనందరికీ తెలిసిందే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని మనం ఎక్కువగా పట్టించుకోము లేదా వాటిపై వాటి గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలియజేసేలా ఈ ఇషాన్ మంథన్ అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందన్నమాట. రైట్, ఆ తర్వాత మనందరికీ తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇనాగ్రేట్స్ 12th ఎడిషన్ ఆఫ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. రైట్, సో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ పేరుతో 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలను రాజమండ్రిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్టర్ ఆఫ్ కల్చర్ కిషన్ రెడ్డి గారు. ఆ తర్వాత మనకి వరంగల్లో అండ్ దెన్ హైదరాబాద్లో కూడా ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఉత్సవాలను కూడా కండక్ట్ చేయడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ రాజమండ్రిలో అంటే రాజమహేంద్రవరంలో కండక్ట్ చేశారు, ఆ తర్వాత వరంగల్లో కండక్ట్ చేశారు, అండ్ దెన్ దే ఆల్సో కండక్టెడ్ దిస్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఉత్సవాలు అన్నమాట. రైట్, వీటికి సంబంధించి ఇనాగ్రేషన్ రాజమహేంద్రవరంలో జరిగితే ఆ తర్వాత ప్రోగ్రామ్స్ వరంగల్, అండ్ వరంగల్లో జరిగిన ప్రోగ్రాంలో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పాల్గొనడం జరిగింది. ఇక హైదరాబాద్లో జరిగిన మహోత్సవాల్లో ఎవరు? చిరంజీవి పాల్గొనడం జరిగిందన్నమాట. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ కలర్ టు ఐఎన్ఎస్ వల్సురా. సో ఇండియన్ నేవల్ షిప్, ఈ వల్సురా తాను భారతదేశ నేవీకి చేసిన సేవకు గాను, ఓకే, ఇండియన్ నేవల్ షిప్ అయిన వల్సురాకి ప్రెసిడెంట్ కలర్ అనే హోదాని ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. రైట్, సో ఎందుకు ఇస్తారు ఈ ప్రెసిడెంట్ కలర్ అనే ట్రోఫీని కానీ లేదా ఆ బిరుదుని కానీ అంటే, మెయిన్లీ ఆ షిప్ ఇండియన్ నేవీకి చేసిన సర్వీస్ని గుర్తించి ఈ ప్రెసిడెంట్ కలర్ అనే మెడల్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ప్రెసిడెంట్ కలర్ మెడల్ని రిసీవ్ చేసుకున్న షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ వల్సురా. ముఖ్యంగా గాంధీనగర్, గుజరాత్లోని జామ్నగర్లో ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రెసిడెంట్ కలర్ని ఐఎన్ఎస్ వల్సురాకి ప్రజెంట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు. రైట్, ఆ తర్వాత మనకి ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్. స్టీల్ రోడ్ అంటే ఏం లేదు,
మొత్తం స్టీల్తోని ఆ రోడ్డును తయారు చేయరు. సో ఈ స్టీల్ ఇండస్ట్రీస్లో జనరేట్ అయిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని ఈ రోడ్డు మిక్స్చర్లో మిక్స్ చేసి రోడ్డు వేస్తారన్నమాట. ఓకే, సో దీన్నే మనం స్టీల్ రోడ్ అంటున్నాము. ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ టు బి బిల్ట్ ఇన్ ద డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సూరత్. ఓకే, సో ముఖ్యంగా సూరత్ సిటీ ఏదైతే ఉందో దీన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. ఎందుకు అంటే సూరత్ ఈజ్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీకి సూరత్ చాలా ఫేమస్ నగరం, అండ్ దీన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాము. అదేవిధంగా మనకి ఈ సూరత్ నగరంలోనే ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ని ఇనాగ్రేట్ చేయనున్నారన్నమాట. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ ఎక్కడ కట్టనున్నారు? సూరత్లో కట్టనున్నారు. అండ్ స్టీల్ రోడ్ అంటే ఏంటి? స్టీల్ పరిశ్రమలో వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్తో కలిపి ఈ రోడ్డును వేస్తారన్నమాట. దాన్నే స్టీల్ రోడ్ అనడం జరుగుతుంది, రైట్? ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం ప్రధానమంత్రి సంగ్రహాలయ, ద మ్యూజియం ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. ఓకే, సో భారతదేశానికి ఇప్పటి వరకు 14 ప్రైమ్ మినిస్టర్స్ పనిచేశారు. సో ఆ 14 ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక మ్యూజియంని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. దీన్నే ప్రధానమంత్రి సంగ్రహాలయ అని అంటున్నాం, ప్రధానమంత్రి సంగ్రహాలయ అని అంటున్నాము. సో ఇండియాకి 14 ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరుగుతుంది. 270 crore ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో రైట్, సో ఈ 270 crore ప్రాజెక్ట్ని ఏప్రిల్ 14, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయనున్నారన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయనున్నారు. దీన్నే మనం ప్రధానమంత్రి సంగ్రహాలయ అంటున్నాము, అంటే మ్యూజియం అన్నమాట. సో ఈ మ్యూజియంలో ఇండియాకు పనిచేసిన 14 ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించిన విషయాలు ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం, సో యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ ముఖ్యంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపార వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు దుబాయ్లో ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ సెంటర్ని ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఓకే, ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ సెంటర్ ఇక్కడ దుబాయ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రేడ్ అండ్ కామర్స్గా ఉన్న పీయూష్ గోయల్, రైట్? సో ఈ ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ సెంటర్ అంటే ఏంటి? అంటే ఇండియన్ జ్యువెలరీకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారన్నమాట, రైట్? సో ఇలాంటి ఒక సెంటర్ని ఇక్కడ దుబాయ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అయిన పీయూష్ గోయల్ గారు, రైట్? ఆ తర్వాత స్పోర్ట్స్ విషయానికి వద్దాం. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకు ఇక్కడ పిక్చర్లో ఉన్న వ్యక్తి పంకజ్ అద్వానీ, మనందరికీ తెలిసిందే ఇండియాస్ గ్రేటెస్ట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ప్లేయర్. సో పంకజ్ అద్వానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. సో పంకజ్ అద్వానీ డిఫీట్స్ ధ్రువ్ సిత్వాలా టు విన్ హిస్ 8th ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్. ఓకే, 8th ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ని గెలుచుకున్నారు ఎవరు? పంకజ్ అద్వానీ. ఇక్కడ 19th ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో, సో కతార్లోని దోహాలో జరిగింది ఈ ఛాంపియన్షిప్ పోటీలు. అండ్ ఇందులో ఎవరు? పంకజ్ అద్వానీ గెలవడం జరిగిందన్నమాట, రైట్? సో అంత డీటెయిల్డ్గా అవసరం లేదు. పంకజ్ అద్వానీ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే స్నూకర్ ఆర్ బిలియర్డ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి సురేష్ రైనా హ్యాస్ బీన్ ఫెసిలిటేటెడ్ విత్ స్పోర్ట్స్ ఐకాన్ అవార్డ్. సో మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్, సో మాల్దీవ్స్ ప్రజెంట్ చేసే స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుని సురేష్ రైనా గెలుచుకున్నారన్నమాట. సో మాల్దీవ్స్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసే మాల్దీవ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2022లో భాగంగా స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుని సురేష్ రైనా గెలుచుకోవడం జరిగింది. పాయింట్ టు బి నోటెడ్, రైట్? ఆ తర్వాత ఇటీవల బ్యాడ్మింటన్ రంగంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు లక్ష్య సేన్. ఓకే, సో లక్ష్య సేన్ విషయానికి వస్తే లక్ష్య సేన్ లూజెస్ టు విక్టర్ యాక్సెల్సన్ ఇన్ మెన్స్ సింగిల్ ఫైనల్ ఎట్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్. ఓకే, సో ఇంతకుముందే మనకి సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు ఈ పోటీల్లోనే, సిల్వర్ మెడల్ని సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లక్ష్య సేన్. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండవ స్థానానికి పరిమితమయ్యారు ఎవరు? లక్ష్య సేన్. సో ఎవరి చేతిలో ఓడిపోయాడు? విక్టర్ యాక్సెల్సన్ చేతిలో ఓడిపోవడం జరిగిందన్నమాట. సో బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ పోటీలో సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లక్ష్య సేన్, రైట్? సో లక్ష్య సేన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్కి సంబంధించిన క్రీడాకారుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? ఆ తర్వాత మనకి నీరజ్ చోప్రా మరియు మీరాబాయ్ చాను. సో మనందరికీ తెలిసిందే నీరజ్ చోప్రా 2021 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించాడు. దేంట్లో?
జావెలిన్ త్రోలో, అదేవిధంగా మీరాబాయి చాను వన్ సిల్వర్ మెడల్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్. సో వీళ్ళిద్దరిని స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది అన్నమాట వీళ్ళిద్దరికి. ఓకే, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది ఈ ఇద్దరికి. ముఖ్యంగా ఈ అవార్డులను ప్రదానం చేసింది ఎవరు అంటే స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డ్స్. ఈ సెరమనీలో భాగంగా స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మీరాబాయి చాను, అదేవిధంగా ఎవరు నీరజ్ చోప్రా గెలుచుకోవడం జరిగింది. రైట్, సో నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రానికి చెందినవాడు, అదేవిధంగా మీరాబాయి చాను అస్సాం రాష్ట్రానికి చెందింది. సో వీళ్ళిద్దరు కూడా 2021లో జరిగిన ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్నారు. అండ్ ఒకరు గోల్డ్ మెడల్, నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ జావెలిన్ త్రోలో, మీరాబాయి చాను సిల్వర్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్లో గెలుచుకోవడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నీరజ్ చోప్రా గెలుచుకున్న ఈ గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ అథ్లెటిక్స్. ఓకే, సో భారతదేశం సాధించిన మొట్టమొదటి స్వర్ణ పథకం ఏది అథ్లెటిక్ పోటీల్లో అంటే నీరజ్ చోప్రా సాధించిన గోల్డ్ మెడలే అని గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశం నుండి ఒలింపిక్స్లో ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ని సాధించింది ఎవరు అంటే అభినవ్ బింద్రా, అది షూటింగ్లో. అథ్లెటిక్స్లో మాత్రం గోల్డ్ మెడల్ని సాధించింది ఎవరు అంటే నీరజ్ చోప్రా అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మన అందరికీ తెలిసిందే వరల్డ్ టెన్నిస్ సూపర్ స్టార్, ఓకే, ప్రస్తుతం వరల్డ్ టెన్నిస్ నెంబర్ వన్గా ఉన్న యాష్లెయిక్ బార్టీ. సో యాష్లెయిక్ బార్టీ రిటైర్మెంట్ని అనౌన్స్ చేసింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. సో కేవలం 25 ఏళ్ల వయసులోనే వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్గా ఉన్న యాష్లెయిక్ బార్టీ అనౌన్స్మెంట్ని రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అన్నమాట. రైట్, ఆ తర్వాత పివి సింధు. సో పివి సింధు విషయానికి వస్తే షీ డిఫీటెడ్ బుసానాన్ ఆఫ్ థాయిలాండ్ టు విన్ ద ఉమెన్స్ సింగిల్స్ అట్ ద స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఓకే, సో స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగిందన్నమాట. రైట్, సో అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ రిమెంబర్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే పివి సింధు నిలవడం జరిగిందన్నమాట. రైట్, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫోర్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ మార్చ్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఇంకా ఏమైనా కమెంట్స్ కానీ డౌట్స్ ఉంటే యూ కెన్ రిప్లై ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్నా డిఆర్డిఓ పరీక్షించింది ఈ మిసైల్ని. రైట్.